audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. నీ కృపలే నిదే, నేనే మౌధునో తెలియదయ్యా, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ చెప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ పాడదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదునో, నీ కృపలే చెప్తాం. నీ దయలే నీదే నేనే మౌధునో, నీ కృపలే నీదే నేనే మౌధునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ పాడుతూ చెప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలే ప్రేమను, ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, మా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరూ పాడాలి. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. స్తోత్రం. Amen.
స్తోత్రం ఆమేన్ అపవాది కోరలకు అంటకుండ దాక్ష్యము నేలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాక్ష్యము నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయుంత వరకు నీ ప్రేమ పొందాలని నీ పాదాల చెంతనే నే పరవశించాలని మా ఆయుంత వరకు నీ ప్రేమ పొందాలని నీ సిలువ నీడలోని నీడను దాచి ఉంచావని మా శేష జీవితాన్ని నీ తోనే గడపాలని నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినాము గతకాలం అందరూ పాడుదాం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినాము గతకాలం నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో తండ్రి నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో నీ దయలే నీదే నేనేమవుతునో చెప్పాలి నీ కృపలే నీదే నేనేమవుతునో నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో తెలియదయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు హల్లెలూయా హల్లెలూయా చిన్ని తనయా నికిన్ని శ్రమలే ననయా నీ తండ్రి ప్రేమను మరవా చేతులతో ఎదురు చూచుచుండేను వేచిన నీ తండ్రి కనులో నిదుర ఎరుగకయుండేను చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను వేచిన నీ తండ్రి కనులో నిదుర ఎరుగకయుండేను ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయా నీ తండ్రి ప్రేమను మరువా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకిన్ని
శ్రమ లేననయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులు ఇరుగ ఎరుగకయుందేను ఆమేన్ స్తోత్రం సైతం నీ తండ్రి రుచి అయినా నన్ను తినుచుండగా పనివారు సైతం నీ తండ్రి రుచి అయినా నన్ను తినుచుండగా కనికరము చూపే వారెవరు లేక కనికరము చూపే వారెవరు లేక రుచి లేని పుట్టుకై ఆశించునా నీకిన్ని శ్రమలేననయ్యా నీ తండ్రి ప్రేమను వరువా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయ్యా నీకిన్ని శ్రమలేననయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ తిరిగి రావా చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులో నిదుర ఎరుగకయుందేను స్తోత్రం హల్లెలూయా అందరూ చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుదాం పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతిని వయ్యుండి అందులతో నీకు సహవాసమ మనము ఏర్పరచబడిన యువరాజు జనం పనికి మాలిన వారితో మన స్నేహం ఎందుకు స్తోత్రం పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతిని వయ్యుండి పందులతో నీకు సహవాసమా పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతిని వయ్యుండి పందులతో నీకు సహవాసమా ఏర్పరచబడిన యువరాజువైయుండి ఏర్పరచబడిన యువరాజువైయుండి పనికి మాలిన వానితో స్నేహమా ఓ చిన్నితనయా నీకిన్ని శ్రమలేననయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్నితనయా నీకిన్ని శ్రమలేననయ్యా నీ తండ్రి ప్రేమను గనవా తిరిగి రావా చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులో నిదుర ఎరుగకయుందేను చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులో నిదుర ఎరుగకయుందేనో ఓ చిన్నితనయ్యా నీకిన్ని శ్రమలేననయ్యా నీ
తండ్రి ప్రేమను గలవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తలయా నీకి శరణమేననయా నీ తండ్రి ప్రేమను గలవా నీ ఇంటికే తిరిగి రావా హల్లెలూయా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ ఆవరించి ఉన్నది అవునయ్యా ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ ఆవరించి ఉన్నది ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకొని వీలున్నది ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకొని వీలున్నది వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము వేచి ఉన్నది చెప్తాం ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము అందరం అందామా వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నా సొంతము అందామీ మాట వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నా సొంతము వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అది నా సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం హల్లెలూయా ఆమేన్ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం స్తోత్రం స్తుతించి కీర్తించి గణపరతులు నాయేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతులు నాయేసయ్యా నీవేన ఆరాధన నాయేసయ్యా పాత్రుడా
పరపులు నా యేసయ్య స్తుతించి కీర్తించి గణపరపులు నా యేసయ్య గణపరపులు నా యేసయ్య గణపరపులు నా యేసయ్య గణపరపులు నా యేసయ్య హల్లెలూయా స్తుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు మనందరము కలిసి మనసారా దేవుని స్తుతిస్తుండగా దేవుని ఆరాధిస్తుండగా ఆయన మాత్రమే గణపరచబడాలి జ్యోతిర్మయుడ నా ప్రాణ ప్రియుడ స్తుతి మహిమలు నీకే అంటూ పాడుతూ ప్రభు నామమును మనం మహింపరుదాం అతిశయము అతిశయము నీవేనయ్యా ఆరాధన నీకేనయ్యా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరూ పాడదాం జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణంగా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే చేతన అతిశయము నా అతిశయము నీవే నా ఆనందము నీవే ఆరాధన నీవే ఆమేన్ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పాడాలి అందరూ పాడాలి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పాడుతూ మనసారా ప్రభుని స్తుతిస్తూ అని నామని గలపరుదాం నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలో ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచయ్యా పాడుతూ దేవుని సన్నిధి చేద్దాం పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
అందరూ పాడాలి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి అందరూ అందరూ పాడాలి తప్పు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరూ అందరూ పాడాలి ఆమే జ్యోతి చాలా మంది నోటి విప్పట్లేదు పాడండి స్వరాలు పైకెత్తి పాడండి దేవుని గణపరచండి దేవుని ఆరాధించండి ఆమే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే చిత్తం నాతిశయము నాతిశయము నీవే ఆమేన్ ఆమేన్ నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరూ అందరూ పాడాలి ఆమేన్ జ్యోతిర్ నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించాలయ్యా నిన్నేమని నేను పొగడాలయ్యా ఏమని నిన్ను వర్ణించునయ్యా వెయ్యి రోళ్లతో పొగిడినా నీ రుణం మేము తీర్చలేం వివరించడం చాలనంత శక్తి సంపన్నుడవయ్యా అంత గొప్ప దేవుడవయ్యా అమే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదవుడయ్యా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పాడాలి అందరూ పాడాలి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా అందరూ అందరూ మరొకసారి జ్యోతిర్మయుడా నలమెత్తి పాడాలి పాడండి దేవుని గణపరచండి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా అతిశయము నీవే అమే నా అతిశయము నీవే ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా అతిశయము ఆమేన్ ఆమేన్ నా అతిశయము నీవే నా అతిశయము యేసయ్యా నా అతిశయము పట్టాలి చప్పట్లు కొట్టాలి నా అతిశయము ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే ఆమే స్తుతి
మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నారాధనా నీవే గ్లోరీ నారాధనా నీవే నారాధనా నీవే నారాధనా నీవే నారాధనా నీవే 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 నారాధనా 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 యేసయ్యా 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 నా యేసయ్యా స్తుతి మహిమలు ఆరాధనకి యోగ్యుడు స్తుతికి పాత్రుడు స్తోత్రములకు అర్హుడు ఆది సంభూతుడు త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఆది సంభూతుడైన దేవునికి సర్వోకము తండ్రి నా మంచి కుమారుడివయ్యా నీవే గొప్పవాడవయ్యా నీవే శక్తి సంపన్నుడవయ్యా శోతిర్మయుడా ప్రాణప్రియుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారములు కలిగిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా పరలోకపు తండ్రి నా మంచి కుమారి అందరి మాట నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి త్రియేక దేవా ఆది సంభూతుడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరూ అందరూ పలుకుదామా జ్యోతిమయుడా నీకే రెండు చేతులు పైకెత్తి స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు కేకలండి యేసయ్యా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు దయచేసి మీరున్న స్థలంలో కూర్చోండి నిలబడిన వారు దయచేసి మీరున్న స్థలంలో కూర్చోండి నిజముగా మన ఆరాధ్య దైవం ఆయనే మన అతిశయము ఆయనే నిజముగా ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం మన దేవుడు జీవము గల దేవుడు సర్వధికారములు కలిగిన దేవుడు సకలము చేయగలిగిన దేవుడు ఆయన సన్నిధిలో ఆయన పాదాలు ఎదుట చేరి మీ నామాన్ని స్తుతిస్తుంటే నిజముగా ప్రభువ మా గుండెల నిండా ఎంత నెమ్మది దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తుంటే నిజముగా ఆ దేవుని ఘనపరుస్తుంటే నిజముగా ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు మనల్ని ఈరాజు సజీవ లెక్కలో ఉండి ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నామంటే ఎందరికో లేని అదృష్టాన్ని ప్రభు మనకు ప్రేమించి ఇచ్చారు అందును బట్టి ఆయనకి మాత్రమే మహిమ ఆయన వైపు మనం చూద్దాం తన దాసుల్లో నుండి కొద్ది నిమిషాలు మనందరితో మాట్లాడాలని ప్రార్థనలో ఉందాం
చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా? సమూయేలు ఇజ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును. చదువుబడి లేఖన భాగం మనందరి వెనుకల్లో దీవెనకరంగా ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ చివరి లైన్ మనం చూద్దాం, చూడండి. అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఫిలిస్తీల చేతుల్లో నుండి మిమ్మల్ని, అప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. అసలు ఫిలిస్తీల చేతుల్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయారండి? ఇంతకీ ఫిలిస్తీన్లు ఎవరు? ఈ మాటలు మనం పరిశీలిస్తే ఫిలిస్తీన్లు వీరు దేవునికి శత్రువులు, దేవుని ప్రజలకు శత్రువులు. ఈరోజు దేవుని ప్రజలకు, దేవుని పిల్లలమని పిలువబడుతున్న మనకి శత్రువు ఏంటి? అనారోగ్యం ఒక శత్రువు, ఆర్థిక ఇబ్బందులు శత్రువు, కుటుంబ సమస్యలు శత్రువు, మన జీవితంలో రకరకాల శోధనలు, రకరకాల సమస్యలు, అపజయం, రకరకాల ఇబ్బందులు, ఇవి శత్రువులు. శత్రువులై మనల్ని పీడిస్తూ ఉన్న ఈ సమయంలో మరి శత్రువుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు? చెప్తాను. ఈనాడు దేవుని పిల్లలను శత్రువుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఆ రోగం ఎందుకు పరిపాలన చేస్తుంది? ఆ పేదరికం ఎందుకు పరిపాలన చేస్తుంది? ఆ అపజయం ఎందుకు పరిపాలన చేస్తుంది ఈ దేవుని పిల్లల మీద? లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఆ విధమైన ఎక్కడికి వెళ్ళినా సరే వ్యతిరేకమైన పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు దేవుని పిల్లల మీద పరిపాలన చేస్తున్నాయి? దేవుని పిల్లలమని పిలువబడుతున్న మన మీద శత్రువు పరిపాలన చేయటమా? శత్రువు చేతుల్లోకి మనం వెళ్ళిపోవటమా? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మొదటి కారణం ఏంటంటే, ఈ మొదటి 2 వచనాలు మీరు చూస్తే, ఈ మొదటి 2 వచనాలు మనం చదువుదాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందు ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరునకు ప్రతిష్ఠించింది. మందసము కిర్యతాములో ఉండిన కాలము 25 సంవత్సరములాయను ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ లేఖనం చదివేటప్పటికీ, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని మందసాన్ని తీసుకుని వచ్చారండి దేశంలోకి. తీసుకుని వచ్చి కిర్యత్యారీము అనే ఆ ప్రాంతంలో ఒక కొండ మీద ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అబీనాదాబు అనే ఒక ఆయన ఇంట్లో పెట్టారండి. ఆ అబీనాదాబు అనే ఆయన ఇంటిలో పెట్టి ఆ కొండ మీద ఆ మంచి చెట్లన్నీ చూచి కాపాడటానికి, అక్కడ ధర్మాలన్నీ నిర్వర్తించటానికి అక్కడ ఎలియాజర్ అనే ఒక దైవజనుని కూడా నియమించారు. మందసాన్ని దేశంలో తీసుకొచ్చారు, మందసాన్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టారు, ఆ మందసాన్ని కాపాడటానికి, ధర్మాలు నిర్వర్తించడానికి దైవజనుని పెట్టారు. అవన్నీ జరుగుతున్నాయి, కానీ వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళటానికి దుఃఖిస్తున్నారంట. చూడండి, వీళ్ళు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి అనుసరించటానికి ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా, అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, దేవుణ్ణి అనుసరించండరా, గుడికి రండరా, దేవుణ్ణి ఆరాధించండరా, ఇక్కడ దేవుని మందసం తెచ్చి పెట్టారు, మందసం దగ్గరికి రండి, మీరు మందసం దగ్గరికి వచ్చి దేవుని కనపడండి, దేవుణ్ణి ఆరాధించండి అని ఎవరైనా చెప్తే ఏడుస్తూ ఉండేవాళ్ళు, బాధపడతా ఉండేవాళ్ళు. అరే రే రే, మందసంతో వీళ్ళకి పనే లేనట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు మందసం దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనే లేదు. 20 సంవత్సరాలు మందసం వారి దేశంలో ఉంది, కానీ 20 సంవత్సరాలు మందసానికి దూరంగా ఉన్నారు. ఎవరైనా ఈ మాట చెప్తే బాధపడిపోతున్నారు వాళ్ళు, దుఃఖపడుతున్నారు వాళ్ళు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఒక్కింత ఆలోచించండి, మందసానికి ఎప్పుడు దూరం అవుతామో అప్పుడే సమస్యలు, శ్రమలు అన్నీ మనకు దగ్గరైపోతాయి.
యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించిపోతాయి. ఎప్పుడైతే దేవునికి మనం దూరం అవుతామో అపవాది మన మీద తన ప్రతాపం చూపడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర మనం ఉన్నంత వరకు అపవాది ఏమి చేయలేడు. దేవుని మందసం దగ్గర దేవునికి సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నంత సమయం అపవాది మనల్ని ఏమి చేయలేడు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరంగా ఉంటామో సమస్యలు కష్టాలు ఎక్కువైపోతాయి. తప్పిపోయిన కుమారుని స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. తండ్రి చెంత ఉన్నంత వరకు ఆడిందాట పాడింది పాట, ఎంత హ్యాపీగా ఉందో తన లైఫ్, హ్యాపీ హ్యాపీగా ఉన్న లైఫ్. ఇప్పుడు తండ్రి దగ్గర నుండి దూరంగా తండ్రి గెంటేశాడా, ఆయన వెళ్ళిపోయాడా, ఆయన వెళ్ళిపోయాడు తండ్రికి దూరంగా. ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం, ఏదో సంపాదించేద్దాం, ఏదో అనుభవిద్దాం, ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికి తండ్రి దగ్గర ఉంటే కుదరదు ఇవన్నీ చేయడానికి. కనుక తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఒక్కొక్కటి 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 కోల్పోవడం ప్రారంభించాడు. ఆఖరికి తనకి ఎన్ని బట్టలు ఉన్నాయో బట్టలన్నీ కూడా అమ్మేసేసి భోంచేసాడు. ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి చిన్న చెడ్డీతో మాత్రం మిగిలాడిక. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు తన జీవితం ఉన్నాయన్నీ టక 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 అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని కోల్పోయాడు, అన్ని సర్వం కోల్పోయాడు. ఇలా సర్వస్వం తన కోల్పోవటానికి గల కారణం ఏంటో చెప్పండి. దేవుని సన్నిధికి లేక తండ్రికి దూరం అవటం వల్ల అన్నీ కోల్పోవడం ప్రారంభించాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం దూరంగా ఉంటామో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన బ్లెస్సింగ్, మన ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని దగ్గర నుండి మనం పొందుకున్న దీవెన, దేవుడి దగ్గర నుండి ఏమేమి పొందు, ఒక్కొక్కటి మనకు దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో కనపడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ఉంటే అసలు మనకు లేని ఆశీర్వాదాలు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు మనం ఏమై ఉన్నామో సన్నిధికి వచ్చిన తర్వాతే అవన్నీ మనకున్నాయి. ఆమేన్, హల్లెలూయా. సన్నిధికి ఏ రోజు దూరం అవుతామో అప్పుడు ఒక్కొక్కటి దూరం అయిపోతూ ఉంటుంది. సేమ్ టు సేమ్ అదే జరిగింది. 20 ఏళ్ళు సన్నిధికి వేళ్ళ దూరంగా ఉన్నారు, కానీ సన్నిధి వేళ్ళ దూరంగా లేదు. వేళ్ళ మధ్య ఉంది దేవుని మందసం. మందసం అయితే ఉంది, అక్కడ క్రమాలు అయితే జరుగుతున్నాయి, కానీ అక్కడికి వేళ్ళ మాత్రం వెళ్ళటంలా. 20 ఏళ్ళు అండి, ఒకరోజు కాదు, 2 రోజు కాదు, 20 ఏళ్ళు అక్కడికి వెళ్ళటంలా. వెళ్ళకపోగా ఎవరైనా నా బోటోడు ఎవరైనా చెబితే వీళ్ళకి దుఃఖం వచ్చేసేది, వీళ్ళకి బాధ వచ్చేసేది, ఇబ్బందిగా ఫీల్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏడు దుఃఖిస్తున్నారనే మాట ఉంది చూడండి, లిటరల్గా వాళ్ళకి ఆ మాట మనం చూస్తాం చూడండి. ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండి. అంటే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, దేవుణ్ణి అనుసరించడానికి గుడికి వెళ్ళటానికి ఏడుస్తున్నారు. అందుకు దేవుడు అప్పగించాడండి, అందుకు అప్పగించాడు శత్రువు చేతికి, ఫిలిస్తీన్ల చేతికి. ఇంకా వీళ్ళు చేసిన రెండో పొరపాటు ఏంటో మనం ఇక్కడ కింద చూస్తే, ఈ 3వ వచనంలో వాళ్ళ దేవుణ్ణి సన్నిధి నుండి దూరం అయిపోవడం మాత్రమే కాదు, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను వారు అనుసరించడం ప్రారంభించారండి. అంటే ఇటు దేవునికి దూరం అయ్యారు, అదొక తప్పు. దేవునికి దూరం అవడం మాత్రమే కాకుండా ఇప్పుడు వీళ్ళు విగ్రహారాధన కూడా చేయడం ప్రారంభించారు. అంటే దేవునికి ఇష్టం లేని విగ్రహాలని ఆరాధించడం, పూజించడం ప్రారంభించారండి. విగ్రహారాధన అంటే దేవునికి చాలా కోపం, దేవునికి చాలా చాలా అయిష్టమైందండి. దేవుడు సహించలేంది, దేవుడు సహించలేని పనులు చేయడం ప్రారంభించారు. దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం ప్రారంభించారు. ఎందుకు ఇలా ప్రారంభించారు, భయం లేదుక. దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో కనబడుతున్నవాడు కొంచెం భయం కలిగి ఉంటాడు, కొంచెం భయం కలిగి, అమ్మో దేవుని సన్నిధి, అమ్మో మనం ఇలా చేయకూడదు, అమ్మో మనం అసలు దేవుని సన్నిధికే దూరం అయిపోయిన వేళ్ళు ఇక ఏమైనా చేసేస్తారంతే. ఎందుకంటే దేవుని సన్నిధికి వన్స్ మనం దూరం అయ్యామంటే ఇక మనం ఎలా పడితే అలా బ్రతికేస్తాం, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసేస్తాం, దేవునికి ఇష్టం లేనట్టు మాట్లాడతాం, దేవునికి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తాం. ఇప్పుడు దేవునికి ఇష్టం లేని పనులన్నీ వీళ్ళు చేసేయడం ప్రారంభించారండి. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేయటం ప్రారంభించారో మనసులో నొచ్చుకున్నాడు దేవుడు. ఆయన నొచ్చుకొని ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి విడిపిస్తానంటున్నాడు దేవుడు. ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి దేవుడు విడిపించాలంటే వీరు చేయాల్సిన పనేంటో చెప్పనా, వీళ్ళ పూర్ణ హృదయంతో ఇప్పుడైనా సరే పూర్ణ హృదయంతో, అయ్యా తప్పైందయ్యా, నీ సన్నిధి మా మధ్య ఉన్నా మేము అక్కడికి రాలేకపోయామయ్యా, క్షమించయ్యా, మేము మళ్ళీ నీ సన్నిధికి వస్తామయ్యా అని ఎవరో ఒప్పించి నొప్పించి చెప్పడం కాదు, వాళ్ళకి వాళ్ళ మనస్ఫూర్తిగా, పూర్ణ మనసు అంటే మన భాషలో చెప్పాలంటే మనస్ఫూర్తిగా, ఎవరు మట్టుకు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని దేవుని వైపు మళ్ళుకొని ఆ దేవునికి ఇష్టం లేని పనులు చేయటం మానేసి ఇక దేవుణ్ణి శ్రద్ధగా సేవించటానికి ఇక వాళ్ళల్లో వాళ్ళ తీర్మానం చేసుకోవాలండి. అది ఈరోజు మన సబ్జెక్ట్. ఎప్పుడైతే దేవుని వైపుకు మళ్ళుకొని అది కూడా మనస్ఫూర్తిగా, ఎవరో ఫోర్స్ఫుల్గా ఎవరో చెప్తే కాదు, ఎవరి మట్టుకు వారు
మనస్ఫూర్తిగా వారు దేవుని వైపు తిరిగి ఆ అన్య దేవతలను వాటిని అనుసరించడం మానేసి, అంటే దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాల మాటలు అవన్నీ మానేసి దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి ఆయన్నే సేవించడం ప్రారంభిస్తే, అప్పుడు ఈయన అంటున్నాడు, అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అప్పుడు మీరు అనుభవిస్తున్న వ్యాధి నుండి, మీరు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, మీరు అనుభవిస్తున్న కుటుంబ సమస్యల నుండి, మీరు అనుభవిస్తున్న అపజయం నుండి, మీరు అనుభవిస్తున్న ఏ శాపం అయితే మీరు అనుభవిస్తున్నారో, ఏదైతే మీకు శత్రువుగా పీడిస్తుందో, దాని నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆ శత్రువు చేతుల్లో నుండి మనల్ని అందరినీ దేవుడు విడిపించునుగాక. అంటే విడిపించాలంటే ఏం చేయాలో మనం విన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇంకొక మాట సమూయేలు గారు అన్న మాట మనం 5వ వచనంలో చూద్దాం, చూడండి. అంతట సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును అని చెప్పాను. ఏ ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఇళ్ళ దగ్గర చేయకూడదా ప్రార్థన? ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలందరినీ ఎక్కడికి పిలవండి, మిస్పాకు పిలవండి, నేను మీ పక్షాన అక్కడ ప్రార్థన చేస్తా. యెహోవాను నేను మీ పక్షాన అక్కడ ప్రార్థన చేస్తా. ఎక్కడ? మిస్పాలో ప్రార్థన చేస్తా. ఏ వేళ వీళ్ళని మిస్పాకి ఎందుకు రమ్మంటున్నాడు? మిస్పాలో ఏముంది? మిస్పాలో దేవుని సన్నిధి ఉంది, మిస్పాలో మందసం ఉంది, మిస్పాలో దేవుడు దిగొస్తూ ఉన్నాడు, తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. మిస్పాలో దేవుని ఆత్మ కదలిక జరుగుతూ ఉంది, మిస్పాలో దేవుని ప్రసన్నతను ప్రజలు అనుభవిస్తున్నారు. అలాంటి మిస్పాకు రమ్మనండి. ఇక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మిస్పాకు రండి, దేవుని సన్నిధికి రండి. యాకోబు పత్రిక 4:8 రాయబడి ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మనం దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. చాలామంది మమ్మల్ని అనే మాట ఏంటి చెప్పిన, అయ్యా మా ఇంటి పక్క వాళ్ళు అండి, బబ్బబ్బబ్బా కోటీశ్వరులు అండి. ఎటండి అండి ఇది వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఫీల్, కోటీశ్వరులు అండి, అమ్మమ్మమ్మో ఏమండి ఏమండి, కానండి మనశ్శాంతి లేదండి వాళ్ళకి, కానండి రకరకాల రోగాలని తినేస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు అండి, చాలా బాధలు ఉన్నారండి. ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా గుడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళ రోగం తగ్గితే, లేకపోతే వాళ్ళ సమస్య తీరితే వాళ్ళు కూడా గుడికి వస్తారండి. ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి. నేను అంటాను, ముందు ఒక్కసారి వాళ్ళనే గుడికి తీసిరండి. నేను వచ్చి ప్రార్థన చేస్తా, కరెక్టే, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు రాడు. దేవుడు వాళ్ళ దగ్గరికి రావాలంటే ముందు వాళ్ళు రావాలి దేవుడి దగ్గరికి. చూడండి, ఇక్కడ అదే మాట మనం చూస్తున్నాం, 4:8 యాకోబు పత్రిక, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నేనైతే వచ్చేస్తాను దైవజనుడిగా, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి. కానీ దేవుడు వస్తే పని జరిగిద్ది, నేను వస్తే పని జరగదు. నేను వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన, నేను వచ్చి ఊపినంత మాత్రాన అక్కడ ఏం ఒకదు. కార్యం జరగాలంటే ఎవరు రావాలి మీ ఇంట్లోకి? మీ ఇళ్లలోకి దేవుడు రావాలంటే మీరు ఏ ఇంట్లోకి రావాలి? దేవుని ఇంటిలోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. అందుకే అంటున్నాడు, వాళ్ళందరినీ మిస్పాలోకి తీసుకురండి, మిస్పాలో కూడుకోమనండి, అక్కడ నేను ప్రార్థిస్తా. ఆ ప్రార్థన ఫలిస్తుంది, అక్కడ చేసే ప్రార్థన. మిస్పాలోకి రమ్మనండి, మిస్పాలో నేను ప్రార్థన చేస్తా వారి పేరట, ఆ మిస్పాలో నేను చేసే ప్రార్థన వారికి ఫలిస్తుంది. చప్పట్లు కొడుతూ ఓసారి మనందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మిస్పాలో దేవుని సన్నిధి ఉంది, ఓకే. మిస్పాలో ఇంకేముంది? మిస్పాలో ఇంకా ఏముంది? ఒక్కసారి అదే అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకొనిరి. హల్లెలూయా. మిస్పాలో ఏం జరుగుతుంది? దేవుని సన్నిధికి ఎప్పుడైతే మీరు వచ్చారో, సన్నిధికి వచ్చే వరకు దొరలే అందరూ, కానీ సన్నిధికి వచ్చిన తర్వాత తెలిసిద్ది వారిలో ఉన్న లోపం ఏంటో. ఒక పాపాత్మురాలు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టుకుని తీసుకొచ్చారు దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వచ్చే వరకు మాత్రం వీళ్ళందరేమో పరిశుద్ధులు, ఆ మొక్కతేమో పాపాత్మురాలు. ఆమె వ్యభిచారంలో పట్టబడింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామండి, ఈమె తప్పు చేస్తూ ఉండగా ఇదిగో ఈమెను తీసుకుని వచ్చాం, రాళ్లతో కొట్టి చంపమనుంది ధర్మశాస్త్ర ప్రకారం, రాళ్లతో కొట్టి చంపేద్దామా, మీరేమంటారు? ఇదిగో నీ చాటును దాక్కుంది, తప్పుకొని నువ్వు ఆమె రాళ్లతో కొట్టి చంపేస్తాం. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో మొదట ఆమె మీద రాయివేయండి అని చెప్పి ఆయన వంగి నేల మీద ఏదో రాస్తున్నాడంట. ఆయన ఏంటో రాస్తున్నాడు, ఇది ఎవరు మట్టుకు వాళ్ళ చూడటం ప్రారంభించారు. వాళ్ళు చూస్తూ ఉండగా ఏమైందో నాకు తెలియదు, ఒక్కడు ఉంటే ఉట్టక్కడ ప్రతి ఒక్కడు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయారు, రాళ్ళు పడేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు?
అక్కడికి వచ్చే వరకు వాళ్ళ పరిశుద్ధులు అనుకొని వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో రహస్య పాపాలు బయటపడి వాళ్ళు తప్పు చేశాము, మేము పాపులము అనే గ్రహింపు అక్కడ వచ్చింది. దేవుని మందిరానికి రాకుండా మన ఇళ్లలో ఉన్నంత వరకు, మనం ఉన్న చోటే ఉన్నంత వరకు మనం చాలా మంచోళ్ళు, మనం చాలా పరిశుద్ధులు, మనం చాలా నీతిమంతులు అనే ఫీలింగ్. కానీ వన్స్ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఒప్పుకోలు చేసే ఆత్మ ఇక్కడ పనిచేస్తూ ఉంటుందండి. ఇక్కడ దేవుని ఆత్మ కదలిక జరుగుతూ ఉంటుంది, ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయ. మనుష్యులను వారి పాపాలను ఒప్పింపజేస్తూ ఉంటాడు దేవుని ఆత్మ. ఇక్కడ ఎందుకు రావాలి అంటే దేవుని ఆత్మ కదలిక జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఆ ఆత్మ కదలికలో మనుషులు తము చేసే పాపాలు ఏంటో వాళ్ళకి తెలిసిపోద్ది, ఆ గ్రహింపు వచ్చేస్తుంది. ఒక ఒప్పుకోలు, ఆ ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో, ఒప్పుకుంటే ఏం జరిగిద్దో చెప్పనా? 28వ అధ్యాయము సామెతల గ్రంథంలో 13వ వచనం రాయబడి ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏ రోజైతే మనం ఒప్పుకుంటామో దేవుని కనికరం పొందుతాం. దాచిపెడితే ఉపయోగం లేదు, కానీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం మనం పొందుతామండి. కనుక ప్రియ దైవ జనాంగమా, సన్నిధికి ఎందుకు రావాలి? మిస్పాలో ఏముందంటే, మిస్పాలోకి వచ్చే వరకు అందరం పరిశుద్ధులు అనుకొని వస్తారు. కానీ మిస్పాలోకి వచ్చేటప్పటికీ వారు పాపాత్ములమన్న సంగతి వారికి తెలిసింది. వారు ఏమంటున్నారో చూడండి, అయ్యా మేము పాపాత్ములమయ్యా, యెహోవా నీ దృష్టికి మేము పాపాత్ములమయ్యా అని ఒప్పుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించారంట. ఏం చేదారు? నీళ్లు చేది కుమ్మరించడం అంటే దాని అర్థం ఏంటో చెప్పన? వాళ్ళ కన్నీళ్లతో, ఆ కన్నీళ్లు వాళ్ళ కుమ్మరించారండి యెహోవా సన్నిధిని. యెహోవా సన్నిధిని కన్నీళ్లతో వారు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధులు ఒప్పుకుంటున్నారు, అయ్యా మేము పాపం చేశామయ్యా, అయ్యా మేము తప్పు చేశామయ్యా, మేము పాపాత్ములమయ్యా. ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరించి పరివర్తనతో పశ్చాత్తాపంతో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. మిస్పాలో ఇది ఉంది, ఇది ఇళ్లలో ఉండదు, మిస్పాలో దొరుకుతుంది. మిస్పాలోకి వచ్చి వెళ్ళి పని చేశారండి, అలా కుమ్మరించారు. ఇంకా మిస్పాలో ఏముంది అక్కడ చూడండి, వాళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మిస్పాలో ఎలా ఉన్నారు వాళ్ళు? ఉపవాసం ఉండి కన్నీళ్లతో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మేము పాపాత్మలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగం, ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఇలాగ ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటికి విలువ ఉందండి. ఆయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఆశీర్వాదంగా మార్చేస్తాడండి మన దేవుడు. హల్లెలూయ. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే హన్నా దేవుని మందిరానికి వెళ్ళిందండి. సమూయలు మొదటి గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ ఆయన సన్నిధిలోనికి వచ్చి, అయ్యా నేను ఇలాంటి పరిస్థితులు ఉన్నాను, ఇలాంటి బాధలు ఉన్నాను, నాకు ఇలాంటి వేదన నా గుండెను పిండేస్తుంది అయ్యా, అయ్యా నా జీవితంలో ఇలా ఉందయ్యా నా పరిస్థితి అని తన బాధంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి చెప్పింది. కన్నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించి బహుగా ఏడ్చింది. పాస్టర్ గారే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవడం కాదు, ఆ అపార్థం కూడా చేసుకున్నాడు. ఏమనంటే తాగొచ్చింది పనికి మందన, నువ్వు తాగొచ్చావంటే నువ్వు ఎందుకు తాగొచ్చావు అని అంటుంటే, కాదయ్యా నీ దాసురాలు నేను తాగలేదయ్యా, నేను మత్తురాలుగా రాలేదయ్యా, దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానయ్యా. హృదయాన్ని కుమ్మరిస్తుంది, ఎందుకంటే ఆ సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి తన వేదనంతా చెప్తుంది. దేవుని సన్నిధిలో ఏముందో చెప్పన? ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తామో, ఇక అదే మీకు ఆఖరి కన్నీరు అయింది. ఆనాట నుండి కన్నీరు కార్చే అవసరమే మీకు లేకుండా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇక అదే ఆఖరి కన్నీరు అంట ఆమెకి. అప్పటి వరకు వేదనే, అప్పటి వరకు టెన్షనే, ఇక అంతకు ముందు వేరు, కానీ ఆ రోజు నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానను. ఇక హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా వెంటనే కన్సీవ్ అయింది. వెంటనే దేవుడు సంవత్సరం తిరక్కముండే చక్కని బిడ్డను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. జీవితకాలం అంతా దేశానికి ప్రవక్తగా ఉండే ఒక ఆణిముత్యం లాంటి సమూయలను దేవుడు బహుమానం ఇచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, మరి ఇంత గొప్ప వరాన్ని ఎక్కడ పొందుకుంది? ఏమి సన్నిధిలోకి వచ్చి హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే. అదే మిస్పాలోనే ఉందండి ఛాన్సెస్. మిస్పాలోకి వచ్చిన రాజులు కూడా మిస్పాకి వచ్చారండి. ఒక రాజు తప్పుడు ఉత్తరం రాశాడు ఒక రాజుకి.
అరే నీ మీదకి వచ్చేసాను రా, నా సైన్యంతో మొత్తం చుట్టుముట్టేశాను రా, నీ సంగతి ఏంటో తెలియజేస్తాను రా, ఇదిగో ఫలానా దేశస్థులు ఆ దేశస్థులు వాళ్ళ ఫలానా దేవుడిని నమ్ముకున్నారు, ఆ దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడు, ఫలానా దేశస్థులు ఫలానా దేవతను నమ్ముకున్నారు, ఆ దేవతలు వాళ్ళని కాపాడలేకపోయినాయి, ఆ దేవతలు వాళ్ళని కాపాడలేకపోయినాయి, ఈ దేవతలు వీళ్ళని కాపాడలేకపోయినాయి, మీ యేసయ్య మిమ్మల్ని కాపాడతాడా, ఎలా కాపాడతాడు చూద్దాం రా, ఈ రోజు అయిపోయావరా, నా చేతులను తప్పించుకోరా చూద్దాం అంటూ చండాల పుత్రం రాసి గుండె గాయమయ్యేటట్టుగా తిడుతూ తిడుతూ ఉత్తరం రాశాడండి. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు తెలుసా, ఈ ఉత్తరం తీసుకెళ్లి దేవుని మందిరంలో పరిచి మందిరంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీళ్లు విడుస్తూ ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో తెరచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దీనికి జవాబు నేను ఇవ్వటానికి సరిపోనయ్యా, దీనికి జవాబు మీరివ్వండి అయ్యా అని కన్నీళ్లు విడుస్తూ అతను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, అభయం ఇచ్చాడు. నేను చూసుకుంటానులే అన్నాడు. ఇప్పుడు అభయం ఇచ్చిన ఆ దేవుడు ఆ రాత్రి పంపించాడంటే ఒక్క దూతని, ఆ ఒక్క దూత చేసిన వినాశనం ఎంతో చెప్పనా, 185,000 మంది తెల్లారికి హతులైపోయారు శత్రు సేనలో. తప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా, సునాయాసమైన విజయం, ఎంత గొప్ప విజయం. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒక్కింత ఆలోచిస్తే మన దేవుని సన్నిధిలో మనం కార్చే ప్రతి కన్నీటికి జవాబు వస్తుందండి, ప్రతి కన్నిటికి జవాబు వస్తుంది. అది మిస్పాలో జరుగుతున్న ఆ ఆశీర్వాదం చూడండి. అందుకే అంటున్నాడు మిస్పాలోకి రండి, మిస్పాలో దేవుని సన్నిధి ఉంది, మిస్పాలో పశ్చాత్తాపం పరివర్తన జరుగుతుంది, మిస్పాలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, మిస్పాలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఎవరు మట్టుకు వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ప్రార్థించే ఆ కార్యం జరుగుతుంది మిస్పాలో. అందుకు మిస్పాలోకి రండి, నేను మీకోసం యెహోవాను ప్రార్థిస్తాను అక్కడ అంటున్నాడు. మిస్పాలో ఇంకేముంది, ఇదే అధ్యాయంలో మనం చూస్తే కాస్త ముందుకు వెళదాం. మిస్పాలో ఏముందో ఒక్కసారి మనం 6వ వచనంలోనే కాస్త ముందుకు వెళితే, మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మిస్పాలో ఏం జరుగుతుందంట, సమూయేలు అక్కడ న్యాయం తీరుస్తూ వచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలండి, మిస్పాలో ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. మిస్పాలోకి వచ్చిన వాళ్ళందరి జీవితాలకు న్యాయం జరుగుతుంది, మిస్పాలో న్యాయం జరుగుతుంది. హల్లెలూయా, జీవితంలో అన్యాయం చేయబడ్డారా మీరు, ఎవరిని నమ్మారో వాళ్ళే మీకు అన్యాయం చేశారా, ఎవరిని బాగా ప్రేమించి ఎవరిని చేరదీసి ఎవరికైతే బాగా సాయం చేశారో వాళ్ళే బాగా శటగోపురం పెట్టారా, వాళ్ళే మీ జీవితాలతో ఆడేసుకుంటున్నారా, వాళ్ళే మీకు అన్యాయం చేస్తున్నారా? అన్యాయం చేయబడిన వారి జీవితాలకు న్యాయం జరిగే స్థలం మిస్పా. మిస్పాలో న్యాయం జరుగుతుంది జీవితాలకు, మిస్పాలో న్యాయం జరుగుతుంది కుటుంబాలకు. మిస్పాలోకి రమ్మంటున్నాడు. అందుకే హల్లెలూయా, మిస్పాలో సమూయేలు న్యాయం చేస్తున్నాడు అంటే అక్కడ న్యాయం చేసే సమూయేలా, మేమందరం దైవజనులం ప్రార్థించే వాళ్ళమే కానీ కార్యం చేసేది ఎవరు, న్యాయం చేసేది ఎవరు? జీవితంలో అన్యాయం అయిపోయారా, దెబ్బలు తినేశారా, మాడంతా వాసిపోయిందా, అన్యాయం అయిపోయిందా మీ జీవితం? మీ జీవితాలకు న్యాయం జరిగే స్థలం మిస్పా. మిస్పాలో న్యాయం జరుగుతుంది. హల్లెలూయా, మిస్పాలో న్యాయం జరుగుతుంది. అందరి జీవితాలకు న్యాయం జరుగుతుంది మిస్పాలో. హల్లెలూయా, మనందరి జీవితాలకు ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు న్యాయం జరుగునుగాక. ఇది న్యాయం జరిగే స్థలం. ఇంకొక మాట చెప్పన, మిస్పాలోకి వచ్చిన వాళ్ళంతా కూడా న్యాయం చేస్తారు. అంటే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు బయటుండి, అన్యాయం చేసేవాళ్ళు ఎవరు లోనకు రారు, న్యాయంగా ఉండేవాళ్ళే లోనకు రాగలుగుతారు. ఏమండి, ఇంతకుముందు బయట ఉన్నంతకాలం 20 సంవత్సరాలు విచ్చలవిడి, భయం లేదు కదా, భయము భక్తి లేదు కదా, దేవుని సన్నిధికి వస్తే ఒక భయం. ఏమండి, మీలో ఎవరైనా ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, మీసాలు తిరిగినారు, ఒక్కళ్ళ సిగరెట్ తాగండి, పోనొక్కల బ్రాందీ సీసా బయటికి తీయండి, మూతి కాలిపోద్ది, జీవితం బేజారైపోద్ది. దేవుని సన్నిధి గేమ్స్ కాదు ఇక్కడ. అంటే ఒకసారి ఆలోచిస్తే దేవుని సన్నిధి అనే భయం, మరి బయట రోడ్డు మీద ఉండదా భయం? విచ్చలవిడి, 20 ఏళ్ళు భయం లేదు, భక్తి లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు. 20 సంవత్సరాలు విచ్చలవిడిగా అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తూ బ్రతికిన వేళ్ళలో ఇప్పుడు ఏ రోజైతే మందిరంలో అడుగుపెట్టి మిస్పాలోకి రావడం ఆరంభించారో న్యాయంగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు, న్యాయంగా ప్రవర్తించడం ప్రారంభిస్తున్నారు, న్యాయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నారు, న్యాయంగా నడుచుకుంటున్నారు అందరూ. హల్లెలూయా, మిస్పాలోకి వచ్చిన వాళ్ళందరికీ న్యాయం జరిగిద్ది, అట్ ద సేమ్ టైం మిస్పాలోకి అడుగు పెట్టిన వాళ్ళంతా న్యాయంగా మాట్లాడుతూ, న్యాయంగా ఆలోచిస్తూ, న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా, అది మిస్పాలోనే ఉంది. హల్లెలూయా, అది మిస్పాలోనే ఉంది. సరే, జాగ్రత్త గమనించండి, నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. నా సబ్జెక్ట్ క్లోజ్ చేయడానికి నేను ముందుకు వెళుతున్నాను, ఎందుకంటే నేను ఇంకొక 10 నిమిషాల్లో నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను.
ఇక్కడ మిస్పాలో ఇంకేముందో మీకు చెప్తాను. మిస్పాలో వీళ్ళు కూడుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు మిస్పాలో కూడుకున్నారన్న సంగతి శత్రువు వినబడింది. ఏడో వచనం చూడండి, ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారు అని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీన సర్దారుడు ఇజ్రాయేలు మీదకి వచ్చిరి. అమ్మో, వచ్చేశారా? వచ్చేశారు. ఎవరు? శత్రువులు. ఎవరి మీదకి వచ్చేశారు? ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పన? వాళ్ళకి వినబడింది. ఏమని? అరే, వీళ్ళు మిస్పాలో కూడుకున్నారా. మిస్పాలో కూడుకున్నారంటే వాళ్ళకి దడే. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే అపవాదికి దడా, శత్రువుకి దడా. అరే, వీళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళారా? సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గరికి వెళ్ళారా? మహోన్నతుడైన దేవుడి దగ్గరికి వెళ్ళారా? అరేక మనకి పెయిన్ స్టార్ట్ అయిందిరా, మన కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎవరికి దడ వస్తుంది? అపవాదికి దడ. ఎందుకంటే ఇక్కడకు వస్తే లోన అడుగు పెడితే ఇక వాడి ఆటలు చెల్లవు మీ జీవితాల మీద. ఆమెన్. వాడేమనుకుంటే జరగదు, మీరు చేయరు ఆడు చెప్పినట్టు. వాడేమనుకుంటే అది ఇక్కడ జరగదు. వాడు చేద్దాం అనుకున్నా కూడా చేయలేడు మీ జీవితాల మీద. ఎందుకంటే మీరు ఎక్కడికి వచ్చేసారు. అందుకే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి మిస్పాలోకి వస్తామో, మిస్పాలోకి వచ్చేటప్పటికి వాడికి దడదడ, వాడికి దడదడ, వాడికి దడదడ స్టార్ట్ అవుతాయి. దేవుని సన్నిధిలోనికి మనం వస్తే వాడికి దడలు స్టార్ట్ అవుతాయి, దడదడ స్టార్ట్ అవుతాయి, కలవరం స్టార్ట్ అయితే వాడికి. ఎందుకంటే వాడు మామూలుగా లోకంలో ఉన్నంత వరకు వాడికి ఏ దిగులు లేదు మీ గురించి. పాపం చేస్తున్నంతకాలం, సినిమాలకు తిరుగుతున్నంతకాలం, షికారులు చేస్తున్నంతకాలం, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నంతకాలం, నో ప్రాబ్లం మీ గురించి. ఆడికి అసలు ఏ బాధ లేదు, హ్యాపీస్, ఆల్ హ్యాపీస్ ఆడికి. కానీ ఎప్పుడు వాడికి కలవరం స్టార్ట్ అయ్యింది? ఎప్పుడైతే మిస్పాలోకి మీరు వచ్చారో, ఎప్పుడైతే మిస్పాలో కూడుకున్నారో, ఇక వాడి పునాదులు షేక్ అవుతాయి, ఇక వాడి సింహాసనం షేక్ అవుతాయి, ఇక వాడికి వణుకు స్టార్ట్ అయిపోద్ది. వాడు వణకటమే కాదు, మిమ్మల్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళు బిగిన అయిపోద్ది. ఇప్పుడు డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో మొత్తం ఉవ్వెత్తున వచ్చేసాడండి, ఎగిసే కెరటం లాగా ఉవ్వెత్తున వచ్చేసి వాళ్ళ మీద పడిపోదామని బయలుదేరి వచ్చేసాడండి. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు చెప్పాలి, ఎక్కడున్నారు వీళ్ళు? మిస్పాలో ఉన్నారు. ఆ మాట కొంచెం అనండి, ఎక్కడున్నారు వీళ్ళు? మిస్పాలో ఉన్నారు. మిస్పాలో ఉంటే ఏంటో చెప్పనా? మిస్పాలో ఉన్న వారిని కన్నుపాపను కాపాడినట్టుగా కాపాడుకుంటాడు ఆయన, కన్నుపాపను కాపాడినట్టుగా కాపాడుకుంటాడు. హల్లెలూయా. మిస్పాలో కూడుకున్న వారి పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ సంగతి ఏంటో తేల్చి పడేస్తాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళ మిస్పాలోకి వచ్చేంత వరకు వీళ్ళ గురించి ఆలోచన కూడా లేదు ఆయనకి. కానీ ఏ రోజైతే మిస్పాలోకి వచ్చారో, మిస్పాలోకి వచ్చిన వీరు ఏమంటే 27 వీళ్ళకి అక్కడ రాలేదు, 27 వేల జోలికి రాలేదు వాళ్ళ కూడా. ఎవరు? శత్రువులు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చారండి. ఎందుకో చెప్పను, వీళ్ళ మళ్ళీ గలిబిలు చేసి మళ్ళీ లోకంలో లాక్కెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే వచ్చేసాడో, అర్రర్రర్రరే, వీళ్ళ నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏదో పెత్తనం సాధిద్దాం అనుకున్నావు, నీ సంగతి తేలుస్తానని ఇప్పుడు దేవుడు దిగాడండి యుద్ధం చేయటానికి. దేవుడు దిగి వచ్చేటప్పటికి ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆ పరిస్థితిని మనం విందాం. అక్కడ చూద్దాం, చూడండి, ఫిలిస్తీన్ల సర్దారుల మీదకి వచ్చారండి. వచ్చేటప్పుడు మన దేవుడైన యెహోవా, 8 వచనం, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మనం రక్షించును అని చెప్పి 10వ వచనం దగ్గరికి నేను వెళుతున్నాను. చూడండి, సమూయేలు దహన బలి అర్పించు చూడగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలీల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములను ఉరుమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీల చేత ఓడిపోయిరి. అంటే ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మిస్పాలో ఉన్నారో, మిస్పాలో ఉన్న వీరి మీదకి ఎప్పుడైతే శత్రువులంతా వచ్చారో, వచ్చిన శత్రువులందరి మీద దేవుడు ఏం చేశాడో తెలుసా? మెండుగా ఉరుములను ఉరిమించాడంట. ఉరుములను ఉరిమించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఉరుములను మెండుగా, ఒకటి కాదు రెండు కాదు, ఉరుము ఉరిమితే ఎంతటోడైనా సరే కాస్త ఆగాల్సిందే. అవునంతనా కదంటారా? కొంచెం గుండె కొంచెం ధైర్యం చెడిద్ది, కొంచెం భయం స్టార్ట్ అయ్యిద్ది, కొంచెం ఆగి ఆలోచిస్తూ ఉంటారు. అవునంటారా కదంటారా? అంటే ఒక్కసారి ఆ ఉరుము స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ ఉరుము తోనుకు, ఆ ఉరుము ఉరుములకు ఎలాంటోడికైనా సరే కొంచెం గలిబిలి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ శత్రువుల మీద ఉరుములను ఉరిమించి వారిని ఏం చేశాడంట? వాళ్ళ లైఫ్ను తారుమారు చేశాడు,
వాళ్ళని తారుమారు చేశాడు, వాళ్ళ ప్లాన్స్ను తారుమారు చేశాడు, వాళ్ళ కుట్రలను తారుమారు చేశాడు, వారినే తారుమారు చేశాడు దేవుడు. ఇన్నాళ్ళు 27 రూలింగ్ చేశారు ఇశ్రాయేలీల మీద, ఇన్నాళ్ళు 27 వాళ్ళ ఆలోచన వాళ్ళ పెత్తనమే సాగింది, ఇప్పుడు వాళ్ళ తారుమారైపోయారు. వాళ్ళ తారుమారు అపవాది ఆలోచన మీ మీద తారుమారైపోనుగాక. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు అపవాది ఏమనుకుంటా జరిగిందేమో మీ ఇళ్లలో, ఇక నుండి వాడు తారుమారైపోబోతున్నాడు. వాడి ప్లాన్స్ అన్ని తారుమారైపోబోతున్నాయి, వాడి ప్రణాళికలు తారుమారైపోతున్నాయి, వాణ్ణి దేవుడు తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా. వాణ్ణి దేవుడు ఎప్పుడైతే వాడి ఆలోచనలు తారుమారయ్యారో ఇక వీళ్ళ తరవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన పక్షాన ఆయన వహిస్తే తారుమారవుతి పరిస్థితులు, అంతే కథ తిరగబడిద్ది. ఏంటి ఆ మాట అనండి, కథ తిరగబడిద్ది, కథ తారుమారైపోద్ది. కథలు తిరగ రాయగలిగిన సామర్థ్యం ఎవరికుంది? 20 సంవత్సరాలు మ్రగ్గిపోయి నలిగిపోతున్న వీళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభించాడు. ఎందుకు యుద్ధం చేయటం ప్రారంభించాడు? వీరి పక్షాన వీళ్ళు ఎక్కడున్నారు? అది ఆ మాట మీరు అంటాం మర్చిపోవద్దు. వీళ్ళని మిస్పాలోకి అందుకే రమ్మన్నాడు. మిస్పాలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మిస్పాలో ఉన్న వీరిని బట్టి 27 మర్చిపోయిన శత్రువుడి గుండె దడదడైపోయింది. ఇప్పుడు శత్రువు ఏమయ్యాడో చెప్పు, నా వీళ్ళ మీద యుద్ధానికి ఎప్పుడైతే వచ్చాడో, ఇప్పుడు దేవుడు వీళ్ళ పక్షాన యుద్ధం చేయడం ప్రారంభించాడో. దేవుడు గొప్ప విజయాన్ని. ఏమని ఇంకొక చిన్న మాట మీకు అలా గుర్తు చేసి నేను ముగించేస్తాను. 7:11 మనం చూస్తే, ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. అబ్బా చూడండి చూడండి, వీళ్ళకి విజయం ఎక్కడ స్టార్ట్ అయింది? మిస్పాలో నుండి బయలుదేరిందంట. చూడండి, మిస్పాలో నుండి బయలుదేరింది. ఏంటది? 20 ఏళ్ళ అపజయం, వేదనలు, రోగాలు, ఆర్థికం, కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, అపజయం అని 20 సంవత్సరాలు ఇలాగున్న వాళ్ళకి ఇక వాళ్ళకి బిగునైంది. మిస్పాలో నుండి ప్రారంభమైంది. చూడండి చూడండి, బయలుదేరిందనే మాట చూడండి, మిస్పాలో నుండి బయలుదేరి. ఏంటి, ఏం బయలుదేరింది? మిస్పాలో నుండి విజయం బయలుదేరండి. మిస్పాలో నుండి శత్రువును తరవటం ప్రారంభమైంది. ఇన్నాళ్ళు శత్రువు వీరిని తరుముతున్నాడు, కానీ ఇప్పుడు మిస్పాలో నుండి వీళ్ళ తరవటం ప్రారంభించారు. ఎవరిని? శత్రువును వీళ్ళ తరవటం ప్రారంభించారు. వీళ్ళ తరుముతున్నారు శత్రువుని. శత్రువైన సైతానును, శత్రువు అనుకునే రోగాన్ని మీరు తరవబోతున్నారు. శత్రువు అనుకునే ఆర్థిక ఇబ్బందులు మీరు తరవబోతున్నారు. శత్రువు అనుకునే కుటుంబ సమస్యలు మీరు తరవబోతున్నారు. శత్రువు అనుకునే అపజయాన్ని, శత్రువు అనుకునే శాపాన్ని మీరు తరిమి కొట్టబోతున్నారు. వాటిని హతం చేయబోతున్నారు, వాటిని లయం చేయబోతున్నారు. దేవుడు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఎక్కడికి వస్తే జరిగింది? మిస్పాలోకి. అందుకే దైవజనుడు అంటున్నాడు, మిస్పాలో కూడుకోమంటున్నాడు. ఎక్కడ కూడుకోమంటున్నాడు అండి? మిస్పాలో కూడుకోమంటున్నాడు. ఏమండి మిస్పాలో? ఇంకొక మాట నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, మిస్పాలో ఏం జరుగుతుందో చెప్పనా? మిస్పాలో ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 11:11 ఒక్క మాట జస్ట్ అలా చూపించేసి ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11:11 ఒకసారి చూడండి. కాబట్టి యెఫ్తా, ఓకే ఇదిగోండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. మిస్పాలో ఏం జరుగుతుంది? మిస్పాలోకి వచ్చాడు యెఫ్తా. యెఫ్తా ఎవరో చెప్పనా? గిలాదు వాడైన ఈ యెఫ్తా, ఈ గిలాదు అనే తండ్రికి పుట్టిన కొడుకండి. ఏమండి ఈయన ఎవరికి పుట్టాడంటే, సామాన్యంగా భార్యకు పుట్టిన కొడుకు కాదు, ఒక వేశ్యను ఉంచుకుంటే ఆ వేశ్యకు పుట్టిన కొడుకు ఈయన. అయితే భార్యకు పుట్టిన కొడుకులంతా ఈయన మీద యుద్ధం ప్రకటించారు. అయ్ వేశ్యకు పుట్టినోడా, పనికి మాలినోడు, అట్టంటోడు, ఎట్టంటోడు అని అవమానపరిచి పొమ్మనలేక పొగ పెట్టారంటారు. చూడండి, ఈయన అలా పొగ పెట్టేశారండి. రోషం కలిగినోడేమో మరీ ఇంత పొగకి తట్టుకోలేక బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఎక్కడికో టౌబ్ అనే దేశం దాటి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఏదో తలదాసుకున్నాడు, ఈ అవమానాలు భరించే కంటే ఏదో ఇక్కడ కష్టపడి పనిచేసుకుని ఏదో బతికేద్దాం రాని. అక్కడ బతుకుతున్న ఆ సమయంలో ఈ దేశం మీదకి వీళ్ళ మీదకి శత్రువులు వచ్చారండి. అమ్మోరీలు కొట్టడానికి వీళ్ళలో ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు.
అప్పుడు వీళ్ళు అనుకున్నారు ఎంత పొరపాటు చేశామరా, ఎఫ్త ఒక్కడుంటే వాణ్ణి బట్టి మనకు ధైర్యం వచ్చేది, ఆయన అనవసరంగా మనం తోలేసాం వాణ్ణి తెచ్చుకుందామని గబగబా ఎఫ్త అక్కడికి వెళ్ళాడండి. ఎఫ్త దగ్గరికి వెళ్ళి అంతా వెళ్ళి, అయ్యా ఇప్పుడు అమోరియలు మా మీదకి వచ్చారు, వాళ్ళ మీద యుద్ధం చేయాలంటే మాకెవరికి ధైర్యం సరిపట్ల, నువ్వు నిలబడు, నీ వెనకాల మేమందరం నిలబడతాం, యుద్ధం చేద్దాం అంటే, మేము వచ్చిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత జయం వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను గెంటేస్తారుగా, నేను ఎందుకు రావడం, మీ సంగతి ఏదో మీరు చూసుకోండి, నా సంగతి ఏదో నేను చూసుకుంటాను, లేదు మా పైన నువ్వే అధిపతివి, నువ్వే మా పైన నాయకుడివి అని తీసుకుని వచ్చారండి. మరి తీసుకుని వస్తే ఇప్పుడు మిస్పాలోకి వచ్చిన తర్వాత ఈయనేం చేస్తున్నాడు చెప్పన, తన సంగతిని యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాను. సమయం అయిపోతుంది అందుకే ముగించేస్తాను. తన సంగతి అంతా ఇక్కడ చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి అదంతా టైం సరిపోదు. తన సంగతి అంతా దేవుని సన్నిధిలో తెలియపరుస్తాను. ఇంతవరకు ఎవరో చెప్పేవాడు తన సంగతి అంతా, అమలకలు చెప్పేవాడు, సహోదరులు చెప్పేవాడు, ఫ్రెండ్స్ చెప్పేవాడు. ఇన్నాళ్ళు అదేనండి మనలో చాలామంది కూడా చేసే పని అదే కదా, అక్క నా జీవితాన్ని ఇలా అన్యాయం చేశారు, నా జీవితాన్ని ఇలా మోసం చేశారు, నన్ను ఇలా అన్యాయం చేశారు, నా జీవితాన్ని ఇలా దెబ్బ కొట్టారు. వాళ్ళకే వీళ్ళకే మనం చెప్పుకోవటం వల్ల, మన సంగతి అంతా వాళ్ళకే వీళ్ళకే చెప్పుకోవటం వల్ల వాళ్ళు ఆరుస్తారా తీరుస్తారా అంటున్నాను నేను. ఆర్చకపోగా తీర్చకపోగా ఇంకా అన్యాయం చేస్తారు వాళ్ళు కూడా, ఇంకా మోసం చేస్తారు, ఇంకా లోకు చేస్తారు మనల్ని, ఇంకా చులకనగా చూస్తారు మనల్ని. మనకున్న మనల్ని చూసి ఏదో ఇలకేంద్రా బాబు షర్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని నీట్గా కనబడితే ఇలకేంద్రా బాబు అన్నట్టు చూసేవాళ్ళు. ఎప్పుడైతే మనం మన బాధలన్నీ చెప్పుకోవడం ప్రారంభించామో, ఓహో ఇంతేనా బడాయి అనుకునేది, అంత బడాయేనా ఏమి లేదా అని చూడండి, వాళ్ళకు లోకం అయిపోయాం. మనుషులకు మన సంగతి అంతా చెప్పడం వల్ల మనం లోకం అవటం తప్ప ఉపయోగం లేదు. ఇదిగో ఇప్పుడు చూడండి మిస్పాలోకి వచ్చి ఏం చేశాడు, తన సంగతి అంతా ఎవరు చెప్పాడు, తన సంగతి అంతా దేవుడు చెప్పాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు మీరు చెప్పడం వల్ల ఉపయోగం లేదు, మిమ్మల్ని మీరు లోకం చేసుకుంటున్నారు, మీ గాలి మీరు తీసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు అలర చేసుకుంటున్నారు, మీరింకా జనానికి చులకన అవుతున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు మనుషులు చెప్పటం వల్ల, కానీ దేవునికి చెప్పటం వల్ల ఎక్కడ వెలివేయబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని సన్మానానికి పాత్రలుగా చేస్తాడు, ఎక్కడ మీరు చులకన చేయబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు, అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మిస్పాలో ఇదంతా ఉందండి. ఇప్పుడు అలాంటి మిస్పాలోకి వచ్చి అలాంటి మిస్పాలో తన సంగతి అంతా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి మిస్పాలో ఏముందో చెప్పండి. మిస్పాలోకి వస్తే నేను అక్కడ ప్రార్థన చేస్తానన్నాడు సమూయేలు. ఎందుకు? మిస్పాలో దేవుని సన్నిధి ఉంది, మందసం ఉంది. మిస్పాలో దేవుని మందసం ఉంది, సన్నిధి ఉంది. రెండవది మిస్పాలో ఏముంది? మిస్పాలోకి వచ్చే వరకు ఎవరికాలు బడాయిగా మేము దొరలం అనుకుంటారు, కానీ మిస్పాలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాపాత్ముల మన సంగతి వారికి తెలిసొస్తుంది. అప్పుడు వాళ్ళ పశ్చాత్తాపంతో పాపాలన్నీ ఒప్పుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి దేవుడు చైతన్యవంతుడై కనికరం చూపిస్తాడు జీవితాల మీద. హల్లెలూయా. మూడవది మిస్పాలో ఏముంది? న్యాయం జరుగుతుంది. అన్యాయం చేయబడిన జీవితాలకు మిస్పాలోకి వస్తే ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. మిస్పాలోకి వచ్చిన వాళ్ళంతా న్యాయంగా మాట్లాడతారు, న్యాయంగా ప్రవర్తిస్తారు. నాలుగోది ఏం జరుగుతుంది? మిస్పాలో సంగతి అంతా దేవునికి చెప్పొచ్చు. మనుషులకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు, కానీ మిస్పాలోకి వచ్చి దేవునికి సంగతి చెప్తే మనం ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే సన్మానానికి పాత్రులుగా, అక్కడే దేవుడు మనల్ని గణపరుచుతూ హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇక ఆరవదిగా ఏం జరుగుతుందంటే, మిస్పాలోకి వచ్చావుగా, నువ్వు మిస్పాలోకి వచ్చే వరకు సైతానికి ఏం బాధ లేదు, హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. కానీ మిస్పాలోకి వచ్చావంటే వాడికి కలవడం స్టార్ట్ అయ్యింది. అరే ఇక నా ఆటలు చల్లవరా వీళ్ళ జీవితం మీద, ఇక నేను అనుకున్నవి జరగరా, వీళ్ళని ఎలాగల మళ్ళీ డిస్టర్బ్ చేసి మళ్ళీ లోకంలోకి లాగేయాలరా అని మిస్పాలోకి మందిరంలోకి వచ్చి నిన్ను ఎలాగైనా లోకంలో లాగేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ప్రయత్నం చేసినప్పుడు బలంగా నువ్వు మిస్పాలోనే ఉన్నావు అనుకో, నిన్ను తన కనుపాపను కాపాడినట్లుగా కాపాడుతాడు, నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు, నీ మీదకి వచ్చిన శత్రువుని తారుమారు చేస్తాడు. వారి ఆలోచన వారి ప్లాన్స్ అన్ని తారుమారు చేసి నీకు గొప్ప విజయం ఇస్తాడు. ఇక ఏడవది ఏం జరుగుతుంది మిస్పాలో అంటే, మిస్పాలో బయలుదేరుతుంది. ఏంటి మిస్పాలో నుండి బయలుదేరుతుంది? ఏంటది? విజయం బయలుదేరుతుంది. అపవాదికి అపజయం స్టార్ట్ అవుతుంది మిస్పాలో. అపజయం స్టార్ట్ అవటమే కాదు, మిస్పాలో నుండి బయలుదేరింది ఇక వాళ్ళని హతం చేయటం. రోగం అనే దాన్ని, పేదరికం అనే దాన్ని, కుటుంబ సమస్యలు ఒక్కొక్క దాన్ని హతం చేసుకుంటూ ఇక మిస్పాలోనే ఈ జయం ఉంది. హల్లెలూయా. అలాంటి మిస్పాలో కూడుకోమంటున్నాడు ప్రియ దైవ జనాగమ. ఇప్పుడు మిస్పాలో కూడుకున్న వారికి జయం వచ్చిందా? ఫిలిస్తీన్ల చేతుల్లో విడుదల వచ్చిందా? అందుకే అంటున్నాడు ఈరోజు మన మూలవాక్యం 7వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 3వ వచనంలో మనం చదువుకున్నాం. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మిమ్మను విడిపించును. ప్రియదేవ జనాంగమా,
ఫిలిస్తీల చేతుల్లో అంటే శత్రువు చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో మీకు తెలుసు. ఆ శత్రువు చేతుల్లో నుండి విడిపించటానికే దేవుడు ఈరోజు నీ స్థలానికి వచ్చాడు. మీ శత్రువు అదేది, అది ఏదైనా సరే, అది ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, కుటుంబ సమస్య అయినా, వ్యాధి అయినా, కరోనా అయినా, మరికి ఏదైనా ఆ శత్రువును మీరు జయించేటట్టుగా శత్రువు చేతుల్లో నుండి మిమ్మల్ని దేవుడు విడిపించడానికి మీకు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అయితే ప్రియ దైవ జనాంగమా, ఆయన చెప్పినట్టు చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మిత్రుడు, ఈ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం మనందరం జీవించే కృపగల దేవుడు మనకు అనుగ్రహించినట్లు, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మిస్పాలో కూడుకున్నామయ్యా, మీ సన్నిధిలో కూడుకున్నామయ్యా, మా సంగతి అంతా మీకు చెప్తున్నామయ్యా. దయచేసి మా జీవితాల పట్ల కనికరపడండి రక్షక, మా కుటుంబాల మీద కనికరపడండి అయ్యా. మేము పాపాత్ములయ్యా, ఒప్పుకుంటున్నామయ్యా, మీ దగ్గర కప్పుకోవడం లేదయ్యా, ఒప్పుకుంటున్నామయ్యా, దయచేసి క్షమించండి అయ్యా, మన్నించండి అయ్యా, మా ప్రతి దోషాన్ని మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా, పాపాత్ములమయ్యా. అయ్యా అయ్యా, మా జీవితాలకు అన్యాయం అయిపోయింది, న్యాయం జరిగించండి అయ్యా. నువ్వు న్యాయాధిపతివయ్యా, మిస్పాలో న్యాయం జరుగుతుందని మేము, మా జీవితాలకు న్యాయం జరిగించండి అయ్యా. మేము న్యాయంగా ప్రవర్తిస్తామయ్యా, మేము మీకు అన్యాయ పనులు చేయమయ్యా, అన్యాయంగా ఉండమయ్యా, న్యాయంగా నడుచుకుంటాం, మా జీవితాలకు న్యాయం జరిగించండి అయ్యా. అయ్యా, శత్రువులు మా పైన పోరాడుతున్నారు, శత్రువు పైన మాకు దయచేసి విజయం ఇవ్వండి అయ్యా, మా పక్షాన్ని యుద్ధం చేయండి. శత్రువైన సైతాన్, శత్రువైన రోగం, శత్రువైన అపవాది, శత్రువైన ఇబ్బందులు, ఈ శత్రు పైన దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. విజయం బయలుదేరుతుంది ఎక్కడి నుండి అంటే, మిస్పాలో నుండే విజయం బయలుదేరుతుంది. మీకు మిస్పాలోకి వచ్చామయ్యా, మాకు విజయం బయలుదేరుతుందని మేము నమ్ముతున్నాం. ఇక్కడ నుండి విజయం ప్రారంభమవుతుందని నమ్ముతున్నామయ్యా. మేము నమ్మిన ప్రకారం మా జీవితంలో కార్యం జరిగించండి అయ్యా అని ప్రార్థించిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఫిలిస్తీలు అనుకునే ఆ శత్రువైన సైతాను చేతుల్లో నుండి, సైతాను సంబంధమైన చీకటి కార్యాలు, అనారోగ్యం, అపజయం, శాపం, సమస్యలు, కృంగుదల, ఈ విధమైన ప్రతి శత్రువు చేతుల్లో నుండి ఈరోజు మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానంతో కూడిన వాక్కులు మాతో మాట్లాడారు. మేమేం చేయాలో మేము విన్నాం తండ్రి. ఆ విధంగా చేయుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని మీ బలీయమైన హస్తాలకు మీ ప్రజలను అందరినీ అప్పగిస్తున్నాం. దయచేసి శత్రువు చేతుల్లో నుండి మీ బిడ్డలందరినీ విడుదల పరిచి జయం వీరికి అనుగ్రహించి న్యాయం వీరి జీవితంలో జరిగించాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.